దేవుని నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది జస్ట్ కొంచెం ఏదో డైరెక్షన్ కొంచెం ఇటువంటి వచ్చు, లేకపోతే రెండు మూడు విషయాలు నాకు ఇటువంటి తెలియచ్చు. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఏదో ఉండి ఉండాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. దాని పేరు దేవుడు అని అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్. సో యూ యాక్సెప్ట్ దెర్ ఇస్ గాడ్. యా కరెక్ట్. యూ బిలీవ్. యా బట్ ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఇస్ బాలాజీ. ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఇస్ గణపతి. ఐ డోంట్ బిలీవ్ నేను డెఫినేషన్ ఏమిస్తున్నానంటే దేవుడికి విచ్ ఎవర్ ఫోర్స్ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ థింగ్. సో మీరు బ్రహ్మ సమాజం, బ్రహ్మ సమాజం అంటే నాకు తెలియదు. బ్రహ్మ సమాజం అంటే నిరాకార భగవంతుడిని కొలిచేవాళ్ళు బ్రహ్మ సమాజం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఆస్పెక్ట్. నేను నా పర్సనల్గా తీసుకుని డెఫినేషన్ చెప్తున్నాను, నేను క్రియేట్ చేయట్లేదు. నేను నమ్మే నాకు అర్థమైన ఆస్పెక్ట్ నేను చెప్పేది. సో సెకండరీ పాయింట్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని నమ్మేటప్పుడు తిరుపతి వెళ్తారు, లైన్లో నుంచి ఉంటారు, దర్శనం చేసుకుంటారు, లేకపోతే సాయిబాబా గుడి, లేకపోతే కొబ్బరికాయలు కొడతారు. అదేంటంటే వాళ్ళందరూ చాలా ఎగోయిస్టిక్ అనే ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టుంటారని మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, లేకపోతే మీరు చేసిన తప్పుని క్షమించేస్తాడు, లేకపోతే మీకు లేని ఆస్తుల్ని ఇచ్చేస్తాడు, లేని ఆనందం ఇచ్చేస్తాడు అనుకుంటాం అనేది చాలా మూర్ఖత్వం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇగోయిజం యాక్చువల్లీ మోస్ట్లీ. సో ఇప్పుడు